రేపే ఆదివారం జ్యేష్ఠ అమావాస్య ఎన్నో అతీంద్రియ శక్తులు కలిగి ఉన్న రోజు యాభై ఐదు సంవత్సరాల క్రితం ఇలా జ్యేష్ఠ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చిందని ఇప్పుడు ఇలా కలిసి రావడం విశేషమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు అమావాస్య ఆదివారంతో కలిసి రావడం చాలా అరుదు ఇలా కలిసి వస్తే దానినే భాను అమావాస్య అంటారు ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్య పితృదేవతారాధనకు చాలా విశేషమైన రోజు జ్యేష్ఠ అమావాస్య తిది పితృతర్పణాలకు పిండ దానాలకు అలాగే దాన ధర్మాలను ఆచరించడానికి ఉత్తమమైనది జ్యేష్ఠ అమావాస్య అన్ని అమావాస్యల్లోకెల్లా ప్రత్యేకమైనది జ్యేష్ఠ పౌర్ణమి రోజు వటసావిత్రి వ్రతాన్ని చెయ్యని వారు చెయ్యడం కుదరని వారు ఈ జ్యేష్ఠ అమావాస్య రోజు వటసావిత్రి వ్రతాన్ని ఆచరించవచ్చు స్త్రీలు ఈరోజు వట సావిత్రి వ్రతాన్ని ఆచరించినట్లయితే వారి కోరికలు నెరవేరి సౌభాగ్యం కలుగుతుంది జ్యేష్ఠ అమావాస్య రోజు పుణ్యనదీ స్నానం ఆచరించడం వల్ల మంచి జరుగుతుంది అంటే కావేరి యమున గోదావరి కృష్ణ వంటి పుణ్య నదులలో ఈరోజు స్నానాన్ని ఆచరించి దేవతలను పూజించాలి అమావాస్య రోజు మర్రి చెట్టు కింద ఉండే సావిత్రి దేవుని పూజిస్తారు దీనినే వట సావిత్రి వ్రతము అంటారు ఈ వ్రతాన్ని అందరూ పౌర్ణమి రోజు చేస్తారు పౌర్ణమి రోజు ఈ వ్రతాన్ని చేయలేని వారు ఈరోజు చేసుకుంటే మంచి ఫలితం దక్కుతుంది ఎంతో శక్తివంతమైన ఈ ఆదివారం అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే శరీరంలో ఉన్న చెడు శక్తులు తొలగిపోతాయి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఎలనాటి పాపాలు దరిద్రాలు తొలగిపోతాయి వద్దన్నా డబ్బు వస్తుంది శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది శరీరంలోని వ్యాధులన్నీ నశిస్తాయి దివ్య శక్తి వస్తుంది దేన్నైనా సరే సాధించే శక్తి వస్తుంది మరి ఎంతో విశేషమైన ఈ ఆదివారం అమావాస్య రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన ఈ జ్యేష్ఠ అమావాస్య రోజు మీరు స్నానం చేసే నీటిలో కొన్ని లేత వేప ఆకులను నలిపి నీటిలో వేసుకుని స్నానం చేయండి ఇలా చేయడం వల్ల అష్ట దరిద్రాలు ఆ నీటి ద్వారా తొలగిపోతాయి ఇలా స్నానం చేసేవారి శరీరంలోని అన్ని రకాల చెడు శక్తులు తొలగిపోతాయి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఎలినాటి దిష్టి దోషాలు తొలగిపోతాయి దరిద్రం తొలగి శరీరంలోని వ్యాధులన్నీ నశిస్తాయి ఇలా స్నానం చేసేవారి ఒంటికి దివ్య శక్తి వస్తుంది దేన్నైనా సాధించే శక్తి వస్తుంది ఒంటిలోని చెడు అంతా తొలగిపోతుంది అంతా శుభమే జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ అమావాస్య రోజు స్నానం చేసే నీటిలో లేత వేప ఆకులు వేసుకుని స్నానం చేసి సకల శుభ ఫలితాలను పొందండి జ్యేష్ఠ అమావాస్యనే మట్టి ఎద్దుల అమావాస్య అని పిలుస్తారు రైతుకు ఆశ మట్టి జీవనం మట్టి బతుకు భరోసా మట్టిపైనే రైతు జీవితం దీని మీదే ఆధారపడి ఉంది కాబట్టి మట్టికి రైతుకు ఎంతో విడదీరాని ఉంది ఈ బంధాన్ని ఎప్పటికీ ఎవ్వరూ విడదీయలేరు ఆ మట్టిని నమ్ముకునే తన బతుకు ప్రారంభిస్తాడు రైతు అదే మట్టిలోనే కలిసిపోతాడు అందుకే మట్టిని ప్రతి ఏడాది రైతు ఏదో ఒక విధంగా పూజిస్తూనే ఉంటాడు అలాంటి వాటిలో ఒకటి ఈ మట్టి ఎద్దుల అమావాస్య జ్యేష్ఠ అమావాస్యకే మట్టి ఎద్దుల అమావాస్య అనే పేరు ఈరోజు మట్టి బసవన్నలకు అంటే మట్టితో ఎద్దుల బొమ్మలు చేసి ప్రత్యేక పూజలు చేస్తారు ఇలా మట్టి ఎద్దులను పూజిస్తే పంటలు బాగా పండుతాయి వర్షాలు బాగా కురుస్తాయి రైతుల ఆరోగ్యాలు బాగుంటాయని నమ్మకం ఎరువాక పౌర్ణమి తరువాత వచ్చే అమావాస్యే ఈ మట్టి ఎద్దుల దీనిని రైతులు ఒక పండుగలా జరుపుకుంటారు వర్షాలు కురవడం విత్తు వేసుకునే తరుణంలో ఈ పండుగ వస్తుంది ఈరోజు పిండి వంటలు వండి ఎద్దులను పూజిస్తారు పూజ పూర్తయిన తర్వాత మట్టి ఎద్దులను ఇళ్లకు తీసుకువెళ్లి ఇళ్లల్లో దూలాలు పైకప్పులపై ఏడాదంతా కూడా ఉంచుతారు కొందరు ఎద్దు బొమ్మలను నదుల్లో నిమజ్జనం చేస్తారు కొన్ని గ్రామాలలో ఆలయ గోపురాలు ఆలయ ప్రాంగణాల్లో కొలువు చేస్తారు ఈ మట్టి విగ్రహాల తయారీలో ఎటువంటి రసాయనాలు వాడరు కేవలం మట్టితోనే చేస్తారు ఈ పండుగను సంక్రాంతి పండుగ కన్నా ఘనంగా నిర్వహిస్తారు మట్టి ఎద్దులను ఎందుకు పూజిస్తారు అంటే రైతన్నలకు ఎద్దులకు మంచి సంబంధం ఉంది రైతుకు నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి అంటే అందుకు కారణం ఎద్దులే అవి లేకుంటే పంట అనే మాట కూడా వినిపించదు కాడెద్దులను రైతన్నలు నడిచే దైవాలుగా భావించి ఈ మట్టి ఎద్దుల అమావాస్య పండుగను నిర్వహిస్తారు ఇక ఈరోజు అంటే ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్రలేవకూడదు అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి ఇలా ఈరోజు చేయకపోతే దరిద్రానికి సంకేతం ఈ విధంగా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చెయ్యాలి జ్యేష్ఠ అమావాస్య రోజు తలస్నానం చేయకపోతే మంచిది కాదు ఇలా తలస్నానం చేసే సమయంలో కుంకుడుకాయలు కానీ షాంపూలు షీకాయలు వంటివి వాడకూడదు కేవలం నీటిని మాత్రమే తల మీద పోసుకోవాలి ఇక ఈరోజు షేవింగ్ గెడ్డం చేయించుకోవడం గోళ్లు కత్తిరించుకోవడం అస్సలు చేయకూడదు ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది చాలామంది ఆదివారం కదా సెలవు రోజని షేవింగ్ చేయించుకోవడం జుట్టు కత్తిరించుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి మర్చిపోకుండా ఈ ఆదివారం అమావాస రోజు ఇలాంటి పనులు మాత్రం అస్సలు చేయవద్దు అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోంచేసి రాత్రి అల్పాహారం తీసుకుంటారు ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించడం అనారోగ్యానికి దారితీస్తుంది ముఖ్యంగా ఉదయం ఐదు నుంచి ఆరు మధ్యలో ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య సాయంత్రం కూడా తలకి నూనె రాసుకోకూడదు అలాగే ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించరాదు ఈరోజు వాహనాలకు నిమ్మకాయల మాల కట్టండి ఇలా ఈరోజు చేయడం వల్ల అపమృత్యు దోషాలను తొలగించుకోవచ్చు ఇక ఈరోజు భార్యాభర్తలు బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఎందుకంటే అమావాస్య రోజు బ్రహ్మచర్యాన్ని పాటించకపోతే వారికి పుట్టే బిడ్డకు జీవితాంతం సుఖం అనేదే ఉండదని గరుడ పురాణం తెలియచేస్తుంది కాబట్టి ఈ తప్పు ఎవ్వరూ చేయకూడదు అమావాస్య యోగక్రియలకు ఎంతో విశేషమైనది కాబట్టి బ్రహ్మచర్యాన్ని తప్పనిసరిగా పాటించాలి ఈరోజు ఏ వ్యక్తి కూడా శ్మశానం లేదా సమాధులు ఉన్న చోట తిరగకూడదు ఎందుకంటే ఇలాంటి ప్రదేశాల్లో దుష్ట శక్తులు ఉంటాయి ఈ నకారాత్మక శక్తులు మనిషిని మానసికంగా శారీరకంగా ఎంతగానో కుంగదీస్తాయి కాబట్టి ఆదివారం అమావాస్య రోజు ఇలాంటి చోట్ల పొరపాటున కూడా తిరగకూడదు అలాగే దూర ప్రయాణాలు కూడా చేయకూడదు సాధ్యమైనంత వరకు ప్రయాణాలు మానుకుంటే ఎంతో మంచిది అలాగే ఈ ఆదివారం అమావాస్య రోజున లోహం అంటే ఇముతో చేసిన వస్తువులు కొనకూడదు కత్తులు చాకులు వంటి వస్తువులు ఇంట్లోకి తీసుకురాకూడదు నల్లరంగు వస్త్రాలు కూడా కట్టుకోకూడదు అలాగే కొనకూడదు ఈరోజు మాంసాహారాన్ని అస్సలు వండకూడదు అలాగే తినకూడదు ఈరోజు తప్పనిసరిగా ఈ నియమాలను పాటించాలి ఇక ఈ అమావాస్య రోజు ఉదయం సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగి ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి యాభై సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ అమావాస్య ఆదివారం రోజు ఈ నియమాలను పాటించండి ఈ తప్పులు చేయకండి జాగ్రత్తగా ఉండండి అమావాస్య పౌర్ణమి అనేవి శూన్యతిథులు ఎంతో విశేషమైనవి అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజిస్తే సిరుల వర్షం కురుస్తుంది నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అందుకే భారతంలో పాండవులు ఏ పనైనా సరే అమావాస్య రోజు ప్రారంభించేవారు ఎందుకంటే అమావాస్య యొక్క గొప్పతనం వాళ్లకు తెలుసు కాబట్టి పౌర్ణమి అమావాస్యలంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం కాబట్టి ఎంతో విశేషమైన ఈ అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజిస్తే సకల శుభాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ముఖ్యంగా ఈరోజు లక్ష్మీదేవిని పూజించేటప్పుడు తామర పువ్వులను సమర్పించండి నైవేద్యంగా రవ్వతో చేసిన ఏదైనా వంటకాన్ని పాయసాన్ని సమర్పించండి చెరుకు రసాన్ని కూడా నైవేద్యంగా పెట్టవచ్చు లేదా ప్రతిరోజు అమ్మవారిని ఎలా పూజిస్తారో అదేవిధంగా ఈరోజు కూడా తప్పనిసరిగా పూజించండి ఇలా చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి కానీ ఈ అమావాస్య రోజు నల్లటి రంగు వస్త్రాలను కొనడం కానీ ధరించడం కానీ అస్సలు చేయవద్దు ఇంట్లో మాంసాహారానికి సంబంధించిన ఎటువంటి పదార్థాన్ని అయినా వండకండి అలాగే తినకండి ఎంతో పవిత్రమైన విశిష్టమైన ఈ ఆదివారం అమావాస్య రోజు ఇటువంటి పరిహారాల్లో పాటించండి అలాగే స్నానం చేసే నీటిలో వేప ఆకులను వేసుకుని స్నానం చేయండి ఇలా చేస్తే చాలు సకల శుభాలు కలుగుతాయి ఓం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ నమో నారాయణాయ